ముందుగా పెద్దలు గౌరవనీయులు శాసనమండలి సభ్యులు శ్రీ రామ సూర్యారావు గారిని క్లుప్తంగా ఆయన ప్రసంగించాలని కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా పేరు పొంది జకర్తాలో కూడా అప్పటి అధ్యక్షుడు సుకర్ణో అలాగే ప్రపంచ దేశాలు అందరూ కూడా అధినాయకులు ప్రశంసించిన ఎస్విఆర్ ఎస్వి రంగారావు గారు బడేటి వారి అల్లుడు అలాంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణకి ఎన్నో కష్టాలు పడి ఎన్నో నష్టాలు వచ్చి తన వ్యాపారాన్ని కూడా మానుకొని ఈ విగ్రహాన్ని స్థాపించిన భోగిరెడ్డి రాము బృందానికి తప్పడం ద్వారా అందరూ అభినందనలు తెలియజేయమని కోరుతున్నాను. అలాగే మనకి అతి మంచి వ్యక్తి, అలాగే ఎందరికో రక్తదానాన్ని అందించి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించిన మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక నేను మెగాస్టార్ గారిని ఒకటే కోరుతున్నా, ఎందరికో రక్తాన్ని అందించారు మీరు, ఎందరికో సేవలు చేశారు, ఒక ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులని పేద రోగుల్ని పేద నిరుద్యోగుల్ని ఆదరించే ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టమని ఈ సభావేదిక ద్వారా మిమ్మల్ని ప్రాధేయపడుతూ పాదాలకి నమస్కారాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన కొట్టి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు మిగిలిన అందరికీ కూడా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మాస్టర్. ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన నర్సాపురం పార్లమెంటు సభ్యులు మిత్రులు గౌరవనీయులు శ్రీ కన్మూరి రఘురామకృష్ణ నారాయణ గారిని మాట్లాడొస్తున్నా కోరుతున్నాను. పెద్దలు మెగాస్టార్ నరసింహారెడ్డి గారికి, మిత్రులు కొట్టి సత్యనారాయణ గారికి, స్నేహితుడు గంటా శ్రీనివాస్కి, వట్టి వసంత్ గారికి, మాణిక్యాలరావు గారికి, మా సూర్యారావు గారికి, బుజ్జి గారికి, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఎస్వి రంగారావు గారి అభిమానులకి, చిరంజీవి గారి వీరాభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విగ్రహం ఒక సంవత్సరం కాలంగా ఇంతకుముందు కూడా చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేశాం, సైరా నరసింహారెడ్డి కంప్లీట్ చేసి ఆ వీర విహారంలో వచ్చి నేను రంగారావు గారిది అన్వీల్ చేస్తానని చెప్పి చెప్పారు. అన్న మాట ప్రకారం ఆయన ఈరోజు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఒక మహానటుడికి దక్కవలసిన గౌరవం ఈయన రాక బట్టి వచ్చింది. ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే, ఎస్వి రంగారావు గారికి చిరంజీవి గారి నాన్నగారు అంటే చాలా ఇష్టం. రంగారావు గారి రెండు సినిమాల్లో చిరంజీవి గారి తండ్రి గారు కూడా చిన్న పాత్రలు పోషించారు. అది రంగారావు గారికి చిరంజీవి గారికి ఉన్న స్నేహాభిమానం. చలనచిత్ర చరిత్ర ఉన్నంతకాలం చిరంజీవి గారు ఎప్పటికీ చిరంజీవే. ఆయన స్థానాన్ని భర్తీ చేసేది అవకాశం ఇంకా లేదు, రాదు. నిత్య యవ్వనుడు. నిన్నే చూసాం మనం నరసింహారెడ్డిలో ఇక్కడ ఉన్న రెండు కత్తులు తీసుకుని ఆయన దూకితే వీర విహారం. అటువంటి చిరంజీవి గారు ఇప్పుడు మొన్న ఒక మా స్నేహితులు కొంతమంది కలిసి ఎస్వి రంగారావు గారిది ఒక 100 ఇయర్స్ సందర్భంగా ఒక మంచి పుస్తకం వేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని కూడా పెద్దలు చిరంజీవి గారే వచ్చి ఆవిష్కరించడం జరిగింది. ఇది రంగారావు గారంటే చిరంజీవి గారికి ఉన్న గౌరవం. ఈ అశేష ప్రజానీకాన్ని చూస్తే చిరంజీవి గారు అంటే మీ అందరికీ ఉన్న గౌరవం తెలుస్తుంది. జై చిరంజీవి గారు, జోహార్ ఎస్వి రంగారావు గారు. ఆయన అవార్డు కోసం మనం అందరం పోరాడదాం. ఆయన అవార్డు కోసం అప్పుడు రాకపోవడం అన్యాయం, కానీ ఆయనకి గొప్ప రివార్డులు ఉన్నాయి, కానీ మనం అందరం పోరాడి సాధించుకుందాం.
ధన్యవాదాలు ఎంపీ గారు. ఇప్పుడు మిత్రులు మాజీ మంత్రి వర్యులు వట్టి వసంత్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తాడేపల్లిపీఠం పుర ప్రజలకి, మెగా అభిమానులకి, ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమా చరిత్రలో అలానాటి తరంలో ఎస్వి రంగారావు గారు జనాలను ఉర్రూతలోకిస్తే, ఈనాటి ఈ తరంలో చిరంజీవి గారు వారే కాకుండా వారి కుటుంబంలో అనేక మంది ఈరోజుని ఈ సినిమా ప్రపంచాన్నే ఉరుతలోకి చేయడం అన్నది చాలా మన అందరం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఎస్వి రంగారావు గారి యొక్క విగ్రహం దాదాపు 1 సంవత్సరం కాదండి, దాదాపుగా 3-4 సంవత్సరాలు బట్టి ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విగ్రహానికి అప్పటి నుంచి కూడా ముసుగు వేసి ఉంచడం జరిగింది. కారణం ఏంటంటే, ఎవరైతే ఎస్వి రంగారావు గారి మీద అభిమానంతో ఒక కమిటీగా ఏర్పడి ఈ భోగిరెడ్డి రాముగారు గారి అధ్యక్షతన ఈ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పారో, దీని దాతలు కానీ దీని యొక్క కమిటీ కానీ వీళ్ళందరూ కూడా కేవలం చిరంజీవి గారి చేతుల మీదనే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ జరగాలి తప్ప మరొకరు ఎవరికి కూడా ఇది యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అర్హత లేదు అన్న ఏకైక భావంతో ఇంతకాలం బట్టి కూడా విగ్రహానికి ముసుగేసి ఉంచారు. ఇవాళ నిజంగా మనం అందరం కోరుకున్నట్టు స్వర్గీయ ఎస్వి రంగారావు గారి యొక్క ఈ విగ్రహాన్ని మన మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా మనం ఆవిష్కరింపజేసుకోవటం తాడేపల్లిగూడానికే కాదండి, ఉభయ గోదావరి జిల్లాలకి. కారణం ఏంటంటే, ఎస్వి రంగారావు గారు పుట్టింది కాకినాడైనా, ఆయన పెరిగింది కాకినాడైనా, ఆయన పెళ్లి చేసుకున్నది ఏలూరు నుండి అండి. ఏలూరు బడేటి రంగారావు గారు, ఏలూరు జమీందారు గారు ఉండేవారు. వారి అమ్మాయిని వారు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలకి కూడా ఎస్వి రంగారావు గారు ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకుని వచ్చారు. అదేవిధంగా చిరంజీవి గారు మన మొగల్తూరులో మన జిల్లా నుండి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ మనందరికీ కూడా గర్వంగా చిరంజీవి మావాడు అని తలెత్తుకుని చెప్పుకునే భాగ్యం కల్పించిన చిరంజీవి గారి చేతుల మీదుగా ఇటువంటి ఆవిష్కరణ జరగటం అన్నది నిజంగా చాలా ముదావహం అండి. చిరంజీవి గారు, మిమ్మల్ని మనసారా మీరు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు 2 చేతులు నమస్కరించుకుంటూ అభిమానిస్తూ మీకు సెలవు తీసుకుంటూ ఉన్నానండి. నమస్కారం. ధన్యవాదాలు వసంత్ గారు. ఇప్పుడు మన ఎస్వి రంగారావు గారి మేనల్లుడు, మరి మాజీ శాసనసభ్యులు ఏలూరు శ్రీ బడేటి బుజ్జి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు కోటి సత్యనారాయణ గారికి, ప్రత్యేక ఆహ్వానితులు రఘురామకృష్ణరాజు గారు, అలాగే విగ్రహ ప్రారంభకులు చిరంజీవి గారు, వేదిక నిర్ణకించినటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, ఇతర ప్రముఖులందరూ కూడా, అదే రకంగా మేఘా అభిమానులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సామాన్యంగా నటులకి రాజకీయాలు ఉండవు, కులాలు ఉండవు. ఇవాళ చూసుకుంటే సైనా సినిమాతో నటులకు వయసు కూడా ఉండదని చిరంజీవి గారు నిరూపించారు. మరి మరెన్నో చిత్రాలు, ఎందుకంటే చిరంజీవి గారు ఆ రోజుల్లో రాజకీయాల్లో వచ్చినప్పుడు మేము కూడా దాంట్లో పోయాం. మరి ఇంకా చిరంజీవి గారు యాడ్ చేయలేరమో అనుకున్నాం, కానీ తిరిగి మరి ఏ కళాతల్లి ఆయన్ని ఆ రకంగా పుట్టించిందో తిరిగి మళ్ళీ దానికి సేవ చేయాలని చెప్పి ఇంకా కొన్ని పాత్రలు నా ద్వారా ప్రజలకు అందించాలని మళ్ళీ తిరిగి ఆ కళాతలమని మరి ఒడిలో పెట్టుకుని ఒక మంచి చిత్రం ద్వారా మన అందరి అభిమానాన్ని చేకూర్చడం జరిగింది. మరిన్ని పాత్రలు, మంచి పాత్రలు, సమాజానికి పనికొచ్చే పాత్రలు భవిష్యత్తులో తప్పనిసరిగా ఆయన చేస్తారని నేను నమ్ముతున్నా. అదే రకంగా కీర్తిశేషులు ఎస్వి రంగారావు గారు నిజంగా నా మేనమా అవుతాం, నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే అంతర్జాతీయంలో జకర్తా అవార్డు, ఫస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినటువంటి వ్యక్తి అది తెలుగు ఆర్టిస్ట్ ఎస్వి రంగారావు ఒక్కడే అన్న విషయం మనం మర్చిపోకూడదని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. అటువంటి నటుడికి మన రాము గారు వీళ్ళందరూ కూడా అవ్వాల. నాకు కొన్ని తెలుసు, ఆ రోజుల్లో ఆయన పద్మశ్రీ రానందుకు ఎప్పుడూ బాధపడాల. ఆయన ఒకటే అన్నాడు, ప్రజలు నాకు ఏ రోజునో పద్మశ్రీ ఇచ్చారు,
నాకు ప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీలు అక్కర్లేదన్నాడు ఆ రోజున ఒకనొక సందర్భంలో. మరి అటువంటి నటుడికి మరి ఇంతమంది రాజకీయ నాయకులు చిత్ర ప్రముఖులు ఉన్న ఈ వేదిక ద్వారా మరొకసారి ప్రభుత్వానికి ఇచ్చి ఆయనకు అరుదైన గౌరవాన్ని దక్కించే ఏర్పాటు కూడా మనం చేసుకుందామని చెప్పి సభదార కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు బుజ్జి గారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చిన చిరంజీవి గారికి నేను మనవి చేసేది ఏంటంటే, ఇవాళ ఇక్కడ ఈ విగ్రహావిష్కరణకి ఒక 4 రోడ్లు కూడలుగా తయారు చేయడానికి ప్రధానమైన కారణం ఈ తాడేపల్లిగూడెం పట్టణాన్ని ఈ ట్రాఫిక్ వలవి నుంచి, ఎందుకంటే ట్రాఫిక్ జిల్లాలోనే ఈ వ్యాపార కూడల మూలంగా ట్రాఫిక్కి చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉండే సార్. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ ట్రాఫిక్ ఇబ్బందుల్ని తొలగించాలని ఈ కొత్తగా ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేసి ఈ కూడలు ఏర్పడేలాగా చేయటం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఒక 2 సంవత్సరాల నుంచి ఎస్వి రంగారావు గారి అభిమానులందరూ కూడా ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దానికి ఒక పర్మిషన్ కోసం కూడా పెట్టడం జరిగింది. కానీ 2 సంవత్సరాల్లో వీళ్ళు పర్మిషన్ వచ్చేసింది అనుకుంటున్నారు, కానీ అప్పుడు పర్మిషన్ అప్లై చేసిన మరి అక్కడ మున్సిపాలిటీలో ఏంటంటే అది చేయటానికి వీల్లేదు, ప్రభుత్వ కూడల్లో మరి విగ్రహావిష్కరణ విగ్రహాలు పెట్టడానికి వీల్లేదని తీర్మానం రాసి మరి ప్రభుత్వానికి పంపుతున్నారు, కానీ అప్పటి నుంచి అలా పెండింగ్ అయిపోయింది. పాపం చిరంజీవి గారితో చేయించాలని చాలా పట్టుదలతో పాపం కృషి చేశారు. నిజంగా మెగాస్టార్ అంటే ఆయన ప్రజల్లో ఇంత కోట్లాది మందిలో మెగాస్టార్గా నిలిచిపోవడానికి కారణం ఏంటంటే పెద్ద పెద్ద రికమెండేషన్లతో వస్తేనే కానీ ఒప్పుకునే పరిస్థితులు లేకుండా ఇవాళ సామాన్యులు అయ్యా మీ చేతుల మీదగానే చెయ్యాలి అని ఈ విగ్రహాష్ణం కంటే మీరు లాస్ట్ టైము మరి సెప్టెంబర్లో మనం డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి నా దగ్గరకు వచ్చినప్పుడు చిరంజీవి గారు లాంటి పెద్దలు వచ్చినప్పుడు దానికి పర్మిషన్ లేకుండా చేస్తే రేపు పొద్దున్న ఎవరైనా క్రిటిసైజ్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి మనం పర్మిషన్ తీసుకొద్దామని అప్పుడు మళ్ళీ నేను ఇవన్నీ కూడా మరి కలెక్టర్ గారి నుంచి రిపోర్ట్ రాయించి అన్ని డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వాన్ని పంపించి అక్కడి నుంచి మరి పర్మిషన్ తీసుకురావడం జరిగింది సార్. ఎందుకంటే ఇవాళ మీరంటే అందరికీ గౌరవం ఏంటంటే మీరు మన జిల్లావాసి అంతేకాదు, ఇవాళ మిమ్మల్ని చూసినా మీ నటన చూసినా ఇవాళ ఎవరైనా సరే ఉప్పొంగిపోయే పరిస్థితి. ఇవాళ మీరు సాధించిన ఘనత అంటే మీరు ఎన్ని దగ్గర దగ్గర 30 సంవత్సరాలు అయ్యి ఉంటుంది సార్, మీరు ఫీల్డ్లోకి వచ్చి 41 సంవత్సరాల నుంచి వెనకాల ఏ అండదండలు లేవు. ఇవాళ తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలన్నా పైకి రావాలన్నా వెనకాల ఆర్థికంగా బలమైన కూటమి వెనకాల ఉంటేనే కానీ వచ్చే పరిస్థితి లేని సందర్భం. ఆయన స్వయం కృషితోటి ఇవాళ మెగాస్టార్గా మరి ప్రజలందరూ మెగాస్టార్గా చెప్పుకునే పరిస్థితికి రావడమే కాదు, ఇవాళ సినీ పరిశ్రమలోనే ఒక మెగా యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ నుంచి ఎంతమంది నటులు వస్తున్నారన్నది అది ఒక చిరంజీవి గారి పేరు మీదే వచ్చే పరిస్థితి తప్ప మరి ఇవాళ ఎంత స్వయం కృషి ఎంత నటనలో ప్రతిభ సాధించినా ఎవరు వెనకాలైనా సరే చిరంజీవి గారు ఉన్నదన్నది మనం అందరూ కూడా ఒప్పుకుని తీరాలి. ఇవాళ ఆ పరిస్థితుల్లో ఇవాళ తాడేపల్లిగూడెంలో మరి ఎస్వి రంగారావు గారి విగ్రహం ఆవిష్కరణ ఆయన చేతుల మీదుగా జరుపుకోవడం అన్నది చాలా మరి నిజంగా మరి సబబుగా ఉంది. అన్ని రకాలుగా కూడా మన తాడేపల్లిగూడెంకి కూడా క్రెడిట్ దక్కుతుంది. ఇవాళ ఈ నిర్వాహకులు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. ముందుగా చిరంజీవి గారు, ఎందుకంటే ఆయనకి ఫర్దర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, మనం ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు, ఎండ చాలా తీక్షణంగా ఉంది, అయినప్పటికీ కూడా మరి ఇవాళ అన్నమాట ప్రకారం కరెక్ట్గా టైంకి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనా ఇంతటి మరి శుభ సందర్భంలో మనం అందరూ కూడా చిరంజీవి గారు ఇవాళ సైరా సినిమా రిలీజ్ అయింది. ఇప్పటి వరకు తెలుగు సినీ ప్రపంచంలో స్వాతంత్రం మీద నిజంగా నిర్మించిన సినిమా స్వాతంత్రోద్యమంలో ఆ సైరా నరసింహారెడ్డి గారి పాత్రని ఆయన గుండెల్లో పెట్టుకుని ఎప్పటి నుంచో కోరుకుంటూ
తనలో ఉన్న ఆ నటన జిజ్ఞాసని ఎప్పటికైనా తీర్చుకోవాలంటే ఆయన కోరికని నెరవేర్చిన ఆయన తనయుడు మరి రామ్ చరణ్ గారు కూడా ఈ సందర్భంగా మనం ఆయన పేరు కూడా తలుచుకోవాలి. ఇవాళ తండ్రి గారి కోరికని తీర్చడమే కాదు, ఇవాళ భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప చిత్రంగా నిలిచిపోయే పరిస్థితికి అంత క్వాలిటీతోటి ఆ చిత్ర నిర్మాణం చేయటం, ఇవాళ మరి మన రాష్ట్ర ప్రజలే కాదు మరి ఇవాళ భారతదేశంలో అన్ని భాషల్లో రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా మరి బ్రహ్మాండమైన సక్సెస్ తోటి ఇవాళ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇవాళ మనం ఇక్కడ కార్యక్రమం చేయడం ఉన్నది కూడా నిజంగా చాలా సంతోషించే విషయం. మరి ఈ సందర్భంగా చిరంజీవి గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పెద్దలు చిరంజీవి గారిని వారి ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.